గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ప్రారంభమైన ప్రకృతి సేద్యంపై సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందుకొచ్చారు పరిశోధన ల్యాబ్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి, మార్కెటింగ్ చేయడానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఈరోజు ఐటీసీ వచ్చారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాల్సిన అవసరం ఉంది. రేపు అంతర్జాతీయ సమస్యలు వస్తాయి, టాటాతో కూడా నేను మాట్లాడతాను, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నేను ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే కోరుతున్నా, కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మీరు కూడా ఆలోచించాలి. మీరే కాదు, దేశంలో ప్రపంచంలో ఉండి వాతావరణాన్ని కాపాడాలనుకున్నవారు, సమాజ హితం కోరేవారు ఈ యొక్క ప్రకృతి సేద్యానికి పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ఇది మనం చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు మన దగ్గర వర్షపాతం 24% తక్కువ పడింది. 1 సంవత్సరం అయితే 2014-15లో 37.3% తక్కువ, 15-16లో 5.5 తక్కువ, 16-17లో 29.9 తక్కువ, 17-18లో -14.4, ఈ సంవత్సరం -34.7. అదే సమయంలో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ మీరు చూస్తే మొదటి సంవత్సరం 3.55, 2015-16లో 9.7.8. అప్పుడు బిగినింగ్లో మనం స్టెబిలైజ్ కావాల్సి వచ్చింది. 16-17లో 14.9, 17-18లో 17.76, 18-19లో ఫస్ట్ హాఫ్ ఇయర్లీ 17.18, ఆల్ ఇండియా లెవెల్లో 2.4% గ్రోత్ వస్తే మంది ఆవరేజ్ 4 సంవత్సరాలు 11% గ్రోత్ వచ్చి దేశంలో నెంబర్1గా వ్యవసాయం నిలబడ్డామంటే దానికి కారణం ఒక పక్కన మన స్ట్రాటజీ, రెండో పక్కన సుభాష్ పాలేకర్ చూపించినటువంటి ప్రకృతి సేద్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం వ్యవసాయాన్ని, వ్యవసాయంలో వచ్చే ఆదాయాన్ని డబుల్ చేయగలిగాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 13-14లో మన ఆదాయం 1,28,000 కోట్ల రూపాయలు, ఈరోజు 17-18లో మన ఆదాయం 2,53,000 కోట్లు, 18-19 ఇది ఇంకా పెరుగుతుంది. అయితే 4 సంవత్సరాల్లో రైతుల ఆదాయం 97% పెంచాం, డబల్ చేశాం. ఇంకో పక్కన ఎరువులు ఉన్నాయి, 5.521 లక్షల మెట్రిక్ టన్లు ఎరువుల వినియోగం తగ్గింది. ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గింది. దీనివల్ల 965 కోట్ల రూపాయలు రైతులకు ఆదా వచ్చింది, మీకు పొదుపు అయింది. 816 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే సబ్సిడీ తగ్గింది. ఇంకో పక్కన పెస్టిసైడ్స్ పైన 2,208 మెట్రిక్ టన్లు తగ్గింది, 19,033 కోట్ల రూపాయలు రైతులకు పొదుపు వచ్చింది. ఇటీవల కత్తెర పురుగు వచ్చింది మెయిజ్ పైన, జోవార్ పైన. నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఇది పెరగకూడదని అధికారులు చెప్పాను. ప్రపంచంలో ఉండే శాస్త్రవేత్తలతో అందరితో మాట్లాడారు, దీనికి ఎక్కడ కెమికల్ పెస్టిసైడ్స్ ఏం లేవు, ఒకవేళ వేసినా వేస్ట్ అని చెప్పే అభిప్రాయానికి వచ్చారు. ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఈరోజు ఇక్కడ ఉంటుంది, మరుసటి రోజు 100 కిలోమీటర్ల అవసరం ఉంటుంది, అంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. వేరే రాష్ట్రాల్లో పూర్తిగా నష్టపోయారు. మన దగ్గర మొక్కజొన్న కానీ జోవారు కానీ
ప్రకృతి సేద్యంలో వాడే అన్ని వాడి పూర్తిగా కంట్రోల్ చేసి ఈటీఎల్ కంటే తగ్గించే దిశగా ముందుకు పోతున్నారు. ఆ విధంగా ప్రకృతి సేద్యం ద్వారా మొత్తం కత్తెర పురుగును కూడా కంట్రోల్ చేసిన ఘనత మన డిపార్ట్మెంట్కి దక్కింది. దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఏదైతే కెమికల్ ఫెర్టిలైజర్ ద్వారా కెమికల్స్ ద్వారా సాధ్యం కాంది ప్రకృతి సేద్యంలో సాధ్యమైంది. నేను వారం వారం లాస్ట్ వీక్లో అయితే ఈటీఎల్ కంటే కూడా ఎక్కువ 2133 ఎకర్లో మేజ్ ఉంటే అది వారానికి 1780 తగ్గింది. అదే మాదిరిగా జోవార్లో 296 ఎకరాల్లో ఉంటే అది 210 తగ్గింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్తులో ఇంకా పూర్తిగా తగ్గించే బాధ్యత మనం తీసుకుంటాం. నేను ఇక్కడ ఒక మాట వాడాను మీ అందరికీ, అది కూడా మీరు చూస్తే నేను చెప్పింది టెక్నాలజీ ప్రకృతి ఈ రెండు కూడా సమతుల్యంతో మనం తీసుకపోతే నాలెడ్జ్ ఉపయోగించుకోగలిగితే మనం వండర్స్ చేస్తాం. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరందరూ చాలా ప్రాధాన్యత వచ్చింది. నేను అందుకనే మన వాళ్ళు చెప్పాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకో పక్కన పాలేకర్ గారు నాలెడ్జ్ ఇస్తున్నారు, ఆ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇంకో పక్కన అమలు చేయడంలో పెద్ద ఎత్తున చేస్తాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో ఎక్కడైనా సీజనల్ కండిషన్స్ కానీ మారితే ఎలాంటి తెగులు వస్తుంది, కత్తెర పురుగు లాంటిది ఏమి వస్తాయో మెజర్ చేసే మెకానిజం కూడా మనం పెట్టుకున్నాం. దానిపైన ఈ యొక్క ప్రకృతి సేద్యంలో కానీ మనం ఉపయోగించుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మనం టేకప్ చేసిన ప్రాజెక్టు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, ఇది మామూలు స్మాల్ ప్రాజెక్ట్ కాదు. 60 లక్షల మంది రైతులు, 2 కోట్ల ఎకరాల భూమి మనం మొత్తం ప్రకృతి సేద్యంలో తీసుకురావాలి. 2024 టార్గెట్ పెట్టుకున్నాం, 3 అయినాయి. ఒక గోల్ పెట్టుకున్నాం, ఒక విజన్ ఇచ్చాం, ఇంకో పక్కన టైం కూడా ఇచ్చాం. దీనికి నాలెడ్జి పాలకర్ గారు ఇచ్చారు, అయితే అమలు చేసే బాధ్యత నేను డిపార్ట్మెంట్కి మన విజయ్ కుమార్ గారికి అప్పచెప్పాం. ఈరోజు డబ్బుల సమస్య కాదు, మనసు ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. నేను డబ్బులు ఉన్నాయా లేదా అని ఆలోచించుంటే ప్రకృతి సేద్యమే ప్రారంభించేవాడిని కాదు. ప్రకృతి సేద్యం కానీ మనం అనుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఎరువులు వాడడం, ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడడం, దీనిపైన అడల్టరేషన్ రావడం, మనుషుల ఆరోగ్యం, భూమి యొక్క సారవంతం కానీ భూమి యొక్క హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. రైట్ టైంలో ఇప్పటికే కొంత సమయం అయింది, మనం దీనిపైన ఇంటర్వ్యూ అయ్యాం, ఫలితాలు చాలా బాగా వస్తున్నాయి. 24% వర్షపాతం తక్కువ, దీనికి మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం, ప్రకృతి సేద్యంలో వెళుతున్నాం, నదులు అనుసంధానం చేశాం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుంటూ వచ్చాం. ఈ 3 ప్రయోగాల వల్ల మనకు ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇంకో పక్కన ఈ ప్రకృతి సేద్యం చేస్తే ఇంతకుముందు నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గాలి, మంచి ఆహారం, మంచి నీరు, ఈ 3 ఉంటే కడవన్నీ సాధించుకోవడం పెద్ద కష్టం కాదు. మీరు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు, ఏమాత్రం కూడా ఎరువు లేకుండా పంట పండించడం, క్రిమి సంహారక మందులు కొట్టకుండా పంట పండించడం. ఇక్కడి నుంచి నేను ఒక బాధ్యత విజయ్ కుమార్ గారికి అప్పచెప్పాను, అవసరమైతే మీ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేయండి. ఇక్కడ 1,00,000 మంది, 1,00,000 మంది ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా
ఒక పద్ధతి ప్రకారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే ప్రీ మాన్సూన్ సోయింగ్ ఒక పరిశోధన, ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఇది. ఇంకో పక్క నేను మీ అందరికీ ఒకటి ఇచ్చాను,